తెలంగాణలో నకిలీ విత్తనాల బెడద ఎక్కువైంది ఓవైపు సర్కారు నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని చెబుతున్నా కేటుగాళ్లకు అడ్డుకట్ట పట్టం లేదు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను నిండా ముంచుతున్నారు సూర్యాపేట జిల్లాలో ఇటీవల రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు విచారణలో వారు ఇచ్చిన సమాచారంతో తాజాగా హైదరాబాద్లోని వనస్థలీపురంలో మరో ముగ్గురు నకిలీ గాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారి వద్ద నుంచి 15 లక్షల విలువ చేసే 7 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు వీరంతా కర్నూలు జిల్లా దొన్నిపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తిరుమలగిరి నాగారం అరవపల్లి ఈ ప్రాంతాల్లో అధికంగా రైతులు పత్తి సాగు చేస్తున్నారు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ ప్రాంతాలలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కేటగాళ్లు ఆసక్తి చూపుతున్నారు మాకొచ్చిన సమాచారం మేరకు నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముగ్గుని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ముగ్గుని కూడా కోర్టుకు పంపించడం జరిగింది ఆ కేసులో రవికుమార్ అనే వ్యక్తి అప్స్టాండింగ్లో ఉండు అతను ఈరోజు మార్నింగ్ వనస్థలిపురంలో అరెస్ట్ చేయడం జరిగింది అతనితో పాటు ఈ పత్తి గింజనాలు ఇస్తున్న రమణను రామశేషయ్య వీళ్ళిద్దరిది కర్నూలు జిల్లా దొన్నిపాడు వెళ్ళింది వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది రవికుమార్ దగ్గర మరియు వీళ్ళిద్దరి దగ్గర సుమారు 725 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేయడం జరిగింది మొత్తం వీటి విలువ దాదాపు 15 లక్షలు ఉంటుంది ఇలా ముగ్గురిని ఈరోజు తుంగతుర్తి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు హరిప్రసాద్ నవత సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల దందా కొనసాగించే వ్యక్తులపైన పోలీసులు ఉక్కుపాదం మోపారు అయితే చింతలపాలెం మండల కేంద్రం దగ్గర ఎవరైతే ద్వారకా సిటీకి సంబంధించిన ఎండి శివారెడ్డితో పాటు మరికొంతమందిని కూడా ఇటీవలి కాలంలోనే అరెస్ట్ చేయడం జరిగింది అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం తుంగతుర్తి అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో విరివిగా కూడా నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్న సందర్భంలో మా గత 3 రోజుల క్రితం ముగ్గురు అరెస్ట్ కావడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కూడా సుమారు 6 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని కోర్టుకు హాజరుపరిచిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో మాత్రం వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వనస్థలిపురంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఈ రోజు వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 13 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఇది పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం వ్యవహారం చాప కింద ఇలా విస్తరిస్తా ఉంది అయితే పైకి చూడడానికి మాత్రం బ్రాండెడ్ విత్తన కంపెనీలకు సంబంధించిన ప్యాకెట్ ఉంటున్నప్పటికీ కూడా లోపల మొత్తం కూడా వీళ్ళు కేవలం దాన్ని ప్రాసెసింగ్ చేయకుండానే ఆ నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి మహారాష్ట్ర అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి డంపుగా తీసుకొచ్చుకుని నకిలీ పత్తి అదేవిధంగా మిర్చి విత్తనాలకు సంబంధించి ప్రాసెసింగ్ చేయకుండానే వాటికి కేవలం కలర్ కోటింగ్ ఇచ్చేసిన తర్వాత ఏదైతే బ్రాండెడ్ విత్తనాలకు సంబంధించిన ప్యాకెట్స్ ఉంటాయి ఆ ప్యాకెట్లలో నింపేసి ప్యాకింగ్ చేసేసి రైతులకు అడ్డగోలుగా విక్రయిస్తున్న ఆ విషయాన్ని సూర్యాపేట జిల్లా పోలీసులు ఛేదించిన నేపథ్యంలో మాత్రం ఇంకా వీళ్ళకి సంబంధించిన మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానికి సంబంధించి మాత్రం విరివిగా కొన్ని టీమ్స్ కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వేయడం జరిగింది దాంట్లో భాగంగానే మొన్నటికి మొన్న తిరుమలగిరి కి సంబంధించిన పోలీసులు తనిఖీలు చేస్తున్న సందర్భంలో కొంతమంది వాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు వనస్థలిపురంలో మరో ముగ్గురు నెలకు తీసుకోవడంతో మరో 13-14 లక్షల విత్తన ప్యాకెట్లకు సంబంధించి స్వాధీనం చేసుకున్నారు అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఈ నెలలోనే అంటే ఈ జూన్ 1st వీక్ అదేవిధంగా మే 2nd వీక్ నుంచి కూడా ఈ ఈ తనిఖీలకు సంబంధించి దాడులకు సంబంధించి మాత్రం ఇటు నల్గొండ ఎస్పీ అదేవిధంగా అటు సూర్యాపేట ఎస్పీ మాత్రం దీనిపైన బాగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవ్వరు కూడా నకిలీ పత్తి విత్తనాలు కానీ నకిలీ విత్తనాలకు సంబంధించి అది ధాన్యం కావచ్చు అదేవిధంగా మిర్చి కావచ్చు అదేవిధంగా పత్తి కావచ్చు ఈ నకిలీ విత్తనాలు ఎవరైతే విక్రయిస్తారో వాళ్ళపైన పీడియాక్స్ చేయమని కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో మాత్రం విరివిగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్న సందర్భంలో మాత్రం ఇటువంటి మొత్తం కూడా బయటపడుతున్నాయని అవుతా థ్యాంక్ యూ హరిప్రసాద్